మాట్లాడి. నాగేశ్వరరావు నీ పేరు? నాన్న పేరు? ఎన్ని సంవత్సరాలమ్మా చెప్పు. మీరు కానీ మీ నాన్న కానీ మీ అమ్మ కానీ నాన్న కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చదువుకుంటున్నారు? అమూల్యమైన జీవితంలో జీవితాన్ని కార్మికులుగా మారిస్తే బాల కార్మిక చట్టం ప్రకారం వారి మీద ఎవరైతే ఎక్కడైతే పనిచేస్తుంటారో ఆ ఓనర్ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీకే కాదు పామూరు పట్టణంలో ఉన్న అన్ని షాపుల యజమానులకి అన్ని షాపుల ఓనర్లకి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా 14 సంవత్సరాలలోపు ఎవరు 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. అలా ఎవరన్నా వస్తే మాకు తెలియజేస్తే ఈ విధంగా మా దగ్గరికి పని కోసం వచ్చారు సార్ అని వాళ్ళని తీసుకోబోయి మంచి హోమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాల. ఈరోజు గౌరవ డీజీపీ సార్ ఆదేశాల మేరకు మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ సార్ గారి సూచనల ప్రకారం ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాన్ని పామూరు పట్టణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 11 మంది పేరెంట్స్ నెగ్లెక్టెడ్ చిల్డ్రన్స్ని అదుపులోకి తీసుకొని వారి వివరాలు ఆరా తీయడం జరిగింది. పామూరు మండలం మరియు పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరినైనా పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ ఓనర్పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అలా ఎవరైనా పని కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తే ఆ వివరాలు మాకు తెలియజేస్తే వారిని మేము మన దగ్గర ప్రభుత్వం ద్వారా నడిపే అనేక రకాల హాస్టల్స్, స్వచ్ఛంద సంస్థలు అనేక ఉన్నాయి. వారి ద్వారా వారికి చదువు చెప్పించి వారి భవిష్యత్తుని తీర్చిదిద్ది భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలను అధిరోహించేలా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మా ఎన్జిఓస్ ఇతర సోషల్ వెల్ఫేర్ లేబర్ డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసి వారందరికీ మరొకసారి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.